Hi friends, welcome back to our channel INB Jobs Info. Friends, Andhra Pradesh lo prati jillalo kuda National Health Mission lo bhaganga udyogala bhartiki notifications aithe release avutunnatuvanti vishayam mee andarki telisinde. Ippatavarku kuda 10 jillala nunchi notifications aithe raavadam aithe jarigindi. Aneka qualifications tho ee udyogala bharti aithe jarugutundi. Dadapuga chaala udyogaliki experience aithe adagaledu. Anni kuda freshers ku kuda avakasalu aithe kanipistunnaru. Indulo chusukunte 5th class nunchi kuda manaki starting qualifications aithe unnai. MBBS lanti higher qualifications vallaki kuda ఉద్యోగాలైతే ఉన్నాయి. ఇంకా ఏ జిల్లాలో నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ కావాల్సి ఉంది అనే వివరాలు కూడా చెప్తాను. ఇప్పటి వరకు ఏ జిల్లాలో నోటిఫికేషన్స్ విడుదలయ్యాయి అనే వివరాలు అయితే చెప్తాను. అంతేకాకుండా మనకి చాలామంది అభ్యర్థులకి క్వాలిఫికేషన్ పరంగా చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. ముఖ్యంగా క్వాలిఫికేషన్ వివరాలు అనేవి మీరు చాలా క్లారిటీగా చూసుకున్న తర్వాత అప్లై అయితే చేయండి. స్పెషల్ బీఈడీ చేసిన వాళ్ళకి కూడా ఉద్యోగ అవకాశాలు అయితే ఉన్నాయి. అది ఏ జాబ్ అనేది కూడా మీకు అయితే చెప్తాను. మీ జిల్లాలో కానీ అలాంటి వేకెన్సీ ఉన్నట్లయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే స్పెషల్ బీఈడీ చేసి ఉండాలి. అంతేకాకుండా ఇంకా పూర్తి వివరాలు అయితే మనం ఈ వీడియోలో చూద్దాం. ఇప్పటి వరకు రిలీజ్ అయినటువంటి జిల్లాల యొక్క వివరాలు అనేవి చూసుకున్నట్లయితే కృష్ణా జిల్లా, నెల్లూరు జిల్లా, విజయనగరం, గుంటూరు, విశాఖపట్నం, కడప, అనంతపురం, శ్రీకాకుళం, కర్నూలు, ఈస్ట్ గోదావరిలో మనకి నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ కావడం జరిగింది. వీటన్నింటి యొక్క వీడియో లింక్స్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఉంటాయి. మీకు ఏ జిల్లాకు సంబంధించినటువంటి సమాచారం కావాలన్నా సరే అక్కడ క్లిక్ చేసి తెలుసుకోవచ్చు. అయితే అనంతపురం జిల్లాలో ఇప్పటి వరకు కూడా స్టాఫ్ నర్స్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి మాత్రమే ఈ నేషనల్ హెల్త్ మిషన్ నోటిఫికేషన్లో భాగంగా రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు మిగతా పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే వచ్చింది. అంతేకాకుండా కర్నూలు జిల్లాలో మనకి పేపర్ నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. ఇప్పుడు అఫీషియల్ వెబ్సైట్లో పూర్తి వివరాలతో కూడినటువంటి నోటిఫికేషన్ అయితే పెట్టడం జరిగింది. ఆ వివరాలు కూడా ఈ వీడియోలో చూద్దాం. మిగతా జిల్లాలకు సంబంధించి రానటువంటి నోటిఫికేషన్స్ యొక్క చూసుకున్నట్లయితే వెస్ట్ గోదావరి, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో ఇంకా ఎటువంటి నోటిఫికేషన్ అప్డేట్ అయితే రాలేదు. వచ్చిన వెంటనే మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. ఇప్పుడు రిలీజ్ అయినటువంటి కొత్త నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అయితే చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు కూడా చూడండి. కొన్ని ఉద్యోగాలకి రిజిస్టర్డ్ పోస్టులో పంపించుకునే అవకాశం అయితే ఇవ్వడం అయితే జరిగింది. అంటే ఆ నోటిఫికేషన్ మొత్తం ఏ పోస్టులైనా సరే కొన్ని జిల్లాల్లో మాత్రమే ఆ విధంగా అవకాశం అయితే ఇచ్చారు. కొన్ని జిల్లాల్లో డైరెక్ట్గా వెళ్ళి ఇవ్వాల్సి ఉంటుంది. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు కూడా చూడండి. వీడియోని లైక్ చేసి సపోర్ట్నైతే తెలియజేయండి. కొత్తగా రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ వివరాలకు వచ్చేసరికి అనంతపురం జిల్లాలో మనకి మరికొన్ని ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఫుల్ నోటిఫికేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ గతంలో నేను చెప్పినట్లుగా కేవలం స్టాఫ్ నర్స్ ఉద్యోగాల భర్తీకి మాత్రమే ఏపీవీవీపీ నుంచి ఈ నేషనల్ హెల్త్ మిషన్లో భాగంగా నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. ఇప్పుడు మరికొన్ని పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. చివరి తేదీ విషయానికి వచ్చినట్లయితే మనకి అక్టోబర్ 18గా నిర్ణయించడం అయితే జరిగింది. అప్లికేషన్ని మీరు వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో నేను ఇస్తాను. వెబ్సైట్ లింకు అక్కడ క్లిక్ చేసి వెబ్సైట్లో మీరు ఎక్కడి నుంచి అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. అంతేకాకుండా నోటిఫికేషన్లో ఉన్నటువంటి వివరాలు అయితే మనం ఇప్పుడు చూద్దాం. అనంతపురంలో రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ యొక్క వివరాలు అనేవి ఫుల్ డీటెయిల్స్ చూసినట్లయితే ఇది నోటిఫికేషన్ అనేది అక్టోబర్ 3వ తేదీన రిలీజ్ చేసినట్లుగా ఇక్కడైతే చెప్పడం అయితే జరిగింది. అయితే వెబ్సైట్లో ఈరోజే ఇప్పుడే పెట్టారు. జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి అంటే DMHO నుంచి ఈ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. అనంతపురంలోని వారి యొక్క పరిధిలోని జాతీయ ఆరోగ్య పథకములోని వివిధ ప్రోగ్రాముల కింద పనిచేయడానికి స్పెషలిస్ట్ డాక్టర్లు, మెడికల్ ఆఫీసర్లు, స్టాఫ్ నర్సులు, పారామెడికల్ స్టాఫు మరియు వివిధ కేటగిరీలకు చెందినటువంటి పోస్టులను కాంట్రాక్ట్ ప్రాతిపదికగా భర్తీ చేయడానికి అర్హులైనటువంటి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు అయితే ఆహ్వానిస్తున్నారు. ఖాళీలకు సంబంధించినటువంటి వివరాలు మరియు శాలరీ యొక్క వివరాలు అయితే మనం ఇప్పుడు చూద్దాం. అయితే అర్హులైనటువంటి అభ్యర్థులు వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది అప్లికేషన్ని. దాన్ని ఫిల్ చేసిన తర్వాత ₹200 అనేది ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది. సర్టిఫికెట్లు కూడా మీరు అటాచ్ చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వ పనిదినాల్లో అక్టోబర్ 10వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తులు అయితే పంపించాలని అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో అక్టోబర్ 10వ తేదీలోపు అయితే మీరు పంపించండి. వెబ్సైట్లో మనకి
చూసుకున్నట్లయితే అక్కడ అక్టోబర్ 18 అయితే ఉంది, కానీ ఇక్కడ మాత్రం నోటిఫికేషన్లో అక్టోబర్ 10 ఇచ్చారు కనుక సో అక్టోబర్ 10 మీకు లాస్ట్ డేట్గా మీరు పరిగణించాల్సి ఉంటుంది. పైన తెలిపినటువంటి ఉద్యోగాల భర్తీకి సంబంధించి వేకెన్సీస్ అనేవి పెంచొచ్చు లేదా తగ్గించవచ్చు అనే అధికారం కూడా జిల్లా నియామక కమిటీకి ఉంటుంది. ఇక వేకెన్సీస్కి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్తో పాటుగా శాలరీస్ సంబంధించినటువంటి వివరాలకు వచ్చినట్లయితే ఎక్కువగా మనకి MBBS అదేవిధంగా MD గైనకాలజీ అంతేకాకుండా డిప్లొమా ఇన్ OBG ఇలాంటి క్వాలిఫికేషన్స్తో హైయర్ క్వాలిఫికేషన్స్తో ఉద్యోగాలు అయితే ఉన్నాయి. వాటిలో మనకి చూసుకున్నట్లయితే శాలరీలు అనేవి 110,000 ఆ రేంజ్లో అయితే ఉంటాయి. అంతేకాకుండా మనకి MBBSలో మరో ఉద్యోగాలకి 53,495 అయితే ఉంది. ఇంకా మెడికల్ ఆఫీసర్స్కి BDS ఇలాంటి క్వాలిఫికేషన్స్ కూడా అడగడం అయితే జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మెడికల్ డెంటల్ ఆఫీసర్కి 30,000 రూపాయల శాలరీతో 2 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. BDS క్వాలిఫికేషన్ అయితే అడగడం అయితే జరిగింది. ఎక్కువ మంది అప్లై చేసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి పోస్టుల వివరాలకు వచ్చినట్లయితే స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు అనేవి ఇక్కడ ఉన్నాయి. GNM లేదా BSc నర్సింగ్ చేసిన వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ఓన్లీ ఫిమేల్ క్యాండిడేట్స్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ దిస్ పోస్ట్ అని చెప్పడం అయితే జరిగింది. ఆ పోస్టులకి 22,500 రూపాయల శాలరీ అయితే ఇస్తారు. కాబట్టి ఈ ఉద్యోగాలన్నింటికీ కూడా మనకి ఇక్కడ ఏవైతే స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు ఉన్నాయో వాటన్నింటికీ కూడా ఫిమేల్ క్యాండిడేట్స్కే ఈ ఉద్యోగాల భర్తీకి అవకాశం ఇస్తున్నట్లుగా చెప్పారు. పోస్టులు అనేవి వివిధ ప్రోగ్రాంల కింద భర్తీ చేస్తున్నారు. 43, 10, 5, 8, 2, 1, 10, 1 అనే వేకెన్సీస్ అయితే మనకి ఉన్నాయి. ఇక డైటీషియన్ పోస్ట్కి BSc లో మీరు ఈ డైటీషియన్కి సంబంధించినటువంటి కోర్స్ అయితే చేసి ఉండాలి. న్యూట్రిషన్ కోర్సెస్ అయితే ఉంటాయి. ఆ కోర్స్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అయితే అవుతారు. 2 వేకెన్సీస్ ఉన్నాయి. 23,625 రూపాయలు అయితే శాలరీ ఇవ్వడం జరుగుతుంది. ఫార్మసిస్ట్ ఉద్యోగం ఇక్కడ ఒకటైతే ఉంది. మీకు 2 ఇయర్స్ డిప్లొమా ఇన్ ఫార్మసీ అనేది చేసి ఉండాలి. డిఫార్మసీ కానీ బీఫార్మసీ కానీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. 19,019 రూపాయల శాలరీ ఉంటుంది. ఆడియాలజిస్ట్ అండ్ స్పీచ్ థెరపిస్ట్ అనే పోస్టులు కూడా 2 ఉన్నాయి. 30,000 రూపాయల శాలరీ ఉంటుంది. ఇక స్పెషల్ BED వాళ్ళకి అవకాశం ఉంది అని చెప్పాను కదా. ఇక్కడ చూస్తే ఎర్లీ ఇంటర్వెన్షనిస్ట్ కమ్ స్పెషల్ ఎడ్యుకేటర్ అనే పోస్టులు అయితే ఉన్నాయి. ఇవి 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 24,310 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. క్వాలిఫికేషన్ మీరు చూడొచ్చు. BED స్పెషల్ ఎడ్యుకేషన్ అయితే మనకి ఇక్కడైతే అడగడం అయితే జరిగింది. Serial No. 3 చూసుకోవచ్చు. అయితే ఇలాంటి పోస్టులు అనేవి మిగతా జిల్లాలో కూడా ఉన్నాయి. మీ జిల్లాకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది ఒకసారి డౌన్లోడ్ చేసుకుని చెక్ చేసుకోండి. ల్యాబ్ టెక్నీషియన్కి DMLT కానీ LMT కానీ BSc లో ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్ చేసిన వాళ్ళు కానీ అప్లై అయితే చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్కి సంబంధించి వివరాలు అయితే ఇక్కడ క్లియర్గా అయితే ఇచ్చారు. ఒకసారి చూసుకోండి. 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 19,919 రూపాయలు అయితే శాలరీ ఇస్తారు. ఇంకా సోషల్ వర్కర్కి MSW లేదా MA సోషల్ వర్క్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అయితే అవుతారు. నేను ఎక్కువ మందికి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి ఉద్యోగాల కోసం అయితే మాత్రమే చెప్తున్నాను, మిగతావి అయితే చెప్పట్లేదు. ఇంకా చూస్తే మనకి ఇక్కడ సీనియర్ ట్రీట్మెంట్ ల్యాబ్ సూపర్వైజర్ పోస్టులు అయితే ఉన్నాయి. ఈ పోస్టులకు సంబంధించి చూస్తే 33,975 రూపాయలు శాలరీ ఇస్తారు. ఒక పోస్టే ఉంది. దీనికి ఇంటర్తో పాటుగా DMLT కోర్స్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అయితే అడుగుతారు. అంతేకాకుండా డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలి. TBHV పోస్ట్ చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్ సైన్స్ గ్రూప్లో చేసుండి MPW కానీ LHV కానీ ANM కానీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. అంతేకాకుండా ట్రైనింగ్ కోర్స్ ఫ్రమ్ MPW ఆర్ రికగ్నైజ్డ్ శానిటరీ ఇన్స్పెక్టర్స్ కోర్స్ కూడా చేసుండాలని చెప్పడం అయితే జరిగింది. చాలామంది ANMకి ఉద్యోగాలు ఉన్నాయని అడుగుతున్నారు. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇంటర్మీడియట్తో పాటుగా ANM కోర్స్ చేస్తున్నట్లయితే ఈ 5 ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు. 21,900 రూపాయలు శాలరీ అయితే ఇస్తారు. మొత్తంగా 100 మార్కులకి వెయిటేజ్ అనేది పరిగణించి 75 మార్కులు అనేవి మీ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్కి, అదేవిధంగా 10 మార్కులు అనేవి మీరు క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ కంప్లీట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని సంవత్సరాలు అయితే అన్ని సంవత్సరాలకి ప్రతి సంవత్సరానికి కూడా 1 మార్క్ ఇస్తారు. మిగతా 15 మార్కులు అనేవి మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇంకా అప్లికేషన్ యొక్క వివరాలు అనేవి మీకు ఇక్కడ చూడొచ్చు. అప్లికేషన్లో మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేసి ఇక్కడ చెక్లిస్ట్లో ఏ సర్టిఫికేట్స్ అయితే అడిగారో అవన్నీ కూడా మీరు తీసుకోవాల్సి ఉంటుంది. అవన్నీ కూడా ఇచ్చి మీరు అక్కడ సబ్మిట్ అయితే చేయాలి ఆఫీస్లో. మరి సెకండ్ నోటిఫికేషన్ అయితే మనం చూద్దాం. మరో జిల్లా చూసుకుంటే కర్నూలు జిల్లా నుంచి కూడా అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. వెబ్సైట్లో మనకి పూర్తి వివరాలతో కూడినటువంటి నోటిఫికేషన్ అయితే పెట్టారు. ఈ నోటిఫికేషన్లో ఉన్నటువంటి ఫుల్ డీటెయిల్స్ అయితే మనం ఇప్పుడైతే చూద్దాం. ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి క్వాలిఫికేషన్స్తో పాటుగా మిగతా వివరాలు అనేవి చూసినట్లయితే ఏజ్ అనేది 18 నుంచి 42 సంవత్సరాలు ఉండాలి.
ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇస్తారు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇంకా చూస్తే మెథడ్ ఆఫ్ సెలక్షన్ అంతా కూడా మీకు రూల్ ఆఫ్ రిజర్వేషన్ని పాటిస్తూ మీకు రిక్రూట్మెంట్ అంతా కూడా మెరిట్ బేసిస్ని అయితే భర్తీ చేయడం జరుగుతుంది. సెలక్షన్ ప్రాసెస్ అనేది 100 మార్కులకి కేటాయించి మీకు మార్క్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అయితే కర్నూలు జిల్లాలో మనకి ఈ 100 మార్కుల్లో 90 మార్కులు అనేవి క్వాలిఫయింగ్ ఎగ్జామినేషన్కి అయితే ఇవ్వడం జరుగుతుంది. 90% మార్కులు అయితే తీసుకుంటారు, మిగతా 10 మార్కులు అనేవి ఇప్పటి వరకు కూడా మీరు కంప్లీట్ చేసి ఎన్ని సంవత్సరాలు అయితే అవుతుందో అన్ని సంవత్సరాలకి ప్రతి సంవత్సరానికి కూడా 1 మార్కులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సెలక్షన్కి సంబంధించినటువంటి మరికొన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్ కానీ మనం కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ ఫీజు కూడా మెన్షన్ చేసినట్లుగా తెలుస్తోంది. సారీ, ఇది ఫీజు కాదు, మనకి స్టాంప్ పేపరు. ఇది సెలెక్ట్ అయిన వాళ్ళకు ఉంటుంది, ఇప్పుడైతే అవసరం లేదు, మీరు ఎటువంటి ఫీజు కూడా పే చేయకండి. ఇక చూసుకున్నట్టే మనకి క్రిందకి స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ ఫీజు అయితే మెన్షన్ చేశారు. ఆ ఫీజు ఎంత అంటే 200 రూపీస్. ఓకే, అక్కడ చూపించింది మనకి సెలెక్ట్ అయిన వాళ్ళకి, ఇక్కడ ఫీజు అనేది 400 రూపీస్ అనేది పే చేయాలి అని చెప్పారు. అదేవిధంగా 200 రూపీస్ అనేది పే చేయాలని చెప్పారు. అందులో చూసుకున్నట్లయితే మనకి ఎవరికి 400, ఎవరికి 200 అనేది ఇప్పుడు చూద్దాం. ఎవరైతే ఓసీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి 400 రూపాయలు అనేది పే చేయాలని చెప్పారు. అంతేకాకుండా మనకి మిగతా క్యాండిడేట్స్ అంటే ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు ఎవరైనా సరే 200 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో ఒకసారి క్లియర్గా చూసుకోండి, ఓన్లీ ఓపెన్ క్యాటగిరీ వాళ్ళకే 400, మిగతా వాళ్ళకైతే 200 అయితే పే చేయమని చెప్పారు. డీడీ అనేది తీయాల్సి ఉంటుంది. అప్లై ప్రాసెస్ అంతా కూడా మనకి ఆఫ్లైన్లోనే చేయాలంటుందని ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేశారు. అప్లికేషన్స్ సబ్మిటెడ్ అదర్ దాన్ ద ప్రిస్క్రిప్డ్ ఫార్మెట్ విల్ నాట్ బీ యాక్సెప్టెడ్ అని కూడా క్లియర్గా అయితే చెప్పారు. అదేవిధంగా లాస్ట్ డేట్ ఏదైతే ఉందో 10 అక్టోబర్ ఆ తేదీ నాటికైతే మీరు అప్లికేషన్ అయితే సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. అయితే అప్లికేషన్ అనేది మీరు రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపించాలి అని ఇక్కడైతే మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. ద లాస్ట్ డేట్ ఫర్ రిసిప్ట్ ఆఫ్ ఫెయిల్డ్ ఇన్ అప్లికేషన్ ఇన్ డిఎంహెచ్ఓ కర్నూలు ఎయిదర్ ఇన్ పర్సన్ బై రిజిస్టర్డ్ పోస్ట్ 10/10/2020 అనేది చెప్పారు. అంటే రిజిస్టర్డ్ పోస్ట్లో కానీ మీరు డైరెక్ట్గా కానీ వెళ్ళైతే సబ్మిట్ అయితే చేయొచ్చు. అయితే రిజిస్టర్డ్ పోస్ట్లో కానీ మీరు డైరెక్ట్గా కానీ సబ్మిట్ చేసేటప్పుడు ఏదైతే కవర్లో చెప్తారో ఆ కవర్లో అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ డాష్ అండర్ ద ఎన్హెచ్ఎం స్కీమ్ అనేది ఉండాలి. ఆ డాష్లో మీరు ఏ పోస్ట్కి అయితే ఫిల్ చేస్తున్నారో ఆ డీటెయిల్స్ అయితే తప్పనిసరిగా ఫిల్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్కి సంబంధించి మనకి ఇంపార్టెంట్ డేట్స్ కానీ చూసుకున్నట్లయితే నోటిఫికేషన్ అనేది 1వ తేదీన రిలీజ్ చేసినట్లుగా, 10వ తేదీ లాస్ట్ డేట్గా మనకి మెరిట్ లిస్ట్ అనేది 15 రిలీజ్ చేయబోతున్నారు అని అయితే చెప్పడం జరిగింది. ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది 17వ తేదీకి కంప్లీట్ చేస్తారు. ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళు 19వ తేదీనటికి అపాయింట్మెంట్ లెటర్లు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇంకా ఏ సర్టిఫికేట్స్ ఉండాలి అనే వివరాలు అయితే ఇక్కడ ఇచ్చారు, మీరైతే ఒకసారి చూసుకోండి. అప్లికేషన్ అయితే మీకు క్రింద అయితే ఉంటుంది. ఇక పోస్టులకు సంబంధించి ఎక్కువ మంది ఎలిజిబిలిటీ ఉన్నటువంటి పోస్టులు కానీ మనం చూసుకున్నట్లయితే 7th క్లాస్ పాస్ అయిన వాళ్ళకి వార్డ్ క్లీనర్స్గా అవకాశాలు ఇస్తున్నారు. 2 పోస్టులు అయితే ఉన్నాయి, 12,000 రూపాయలు శాలరీ ఇస్తారు. హాస్పిటల్ అటెండెంట్ పోస్ట్కి 10th క్లాస్తో పాటుగా 3 సంవత్సరాల వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతారు. అది గవర్నమెంట్ సెక్టర్ అయినా సరే పర్వాలేదు, ప్రైవేట్ సెక్టర్ అయినా పర్వాలేదు, ఎక్స్పీరియన్స్ అనేది ఉంటే సరిపోతుంది. 12,000 రూపాయలు శాలరీ ఇస్తారు. ఇంకా శానిటరీ అటెండెంట్ అనే పోస్ట్కి 10th క్లాస్ అయితే అడిగారు. అదేవిధంగా 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కూడా అడగడం అయితే జరిగింది. డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు 2 ఉన్నాయి. దీనికి ఏదైనా డిగ్రీతో పాటుగా 1 ఇయర్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ కోర్స్ ఉంటే మీకు, అంటే కంప్యూటర్ కోర్స్ అనేది చేస్తున్నట్లయితే శాలరీ అనేది 14,250 రూపాయలు ఇస్తారు. టైపింగ్ స్పీడ్ అనేది 40 వర్డ్ పర్ మినిట్ అయితే మనకి చెప్పడం అయితే జరిగింది. ఇంకా చూస్తే మనకి ఫైనాన్స్ కమ్ లాజిస్టిక్ కన్సల్టెంట్ అనే ఉద్యోగాలకి ఇంటర్ సిఏ, ఇంటర్ ఐసీడబ్ల్యూఏ, ఎంకామ్, ఎంబీఏ ఇలాంటి కోర్స్ చేసిన వాళ్ళకి ఎలిజిబిలిటీ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. మరికొన్ని పోస్టులు చూస్తే మనకి స్టాఫ్ నర్స్ పోస్టులు ఉంటాయి, ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు ఉంటాయి, అంతేకాకుండా ఫార్మాసిస్ట్ ఉద్యోగాలు కూడా ఉంటాయి. వాటికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ వివరాలు మీకు ఆల్రెడీ తెలిసిందే. ఇక్కడ చూస్తే మనకి ఈ ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు సంబంధించి ఇవ్వడం అయితే జరిగింది. ఇవి ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు, ఇక్కడ మనకి క్వాలిఫికేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు 2 అని, అంతేకాకుండా మనకి క్రిందకు కూడా 1, 1, 2, 1 అనేది చెప్పడం అయితే జరిగింది. మరికొన్ని ఉద్యోగాలు అయితే స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు అయితే ఉన్నాయి, వాటికి జిఎన్ఎం లేదా బిఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అయితే అవుతారు. సో ఈ విధంగా మనకి ఇక్కడ వచ్చినటువంటి నోటిఫికేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఉన్నాయి. మిగతా ఎంబీబీఎస్ ఇలాంటి కోర్స్ చేసిన వాళ్ళకి అవకాశాలు అయితే ఉంటాయి. ఇక్కడ ఆల్రెడీ చెప్పాను,
స్పెషల్ బీఈడి వాళ్ళకి అవకాశాలు ఉంటాయని 24,310 రూపాయలు శాలరీ అయితే ఇస్తారు. ఇక్కడ చూడండి రెండు పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ కూడా బీఈడిలో స్పెషల్ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళు లేదా బ్యాచులర్ ఇన్ రీహాబిలిటేషన్ సైన్స్ చేసిన వాళ్ళు కానీ బ్యాచులర్ ఇన్ మెంటల్ రిట్రడాక్షన్ చేసిన వాళ్ళు కానీ ఎలిజిబుల్ అయితే అవుతారు. సో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఉన్నట్లయితే చెప్పండి. ఇంకా చాలా క్వాలిఫికేషన్స్ అయితే ఇచ్చారు. మనకి ఎక్కువ మంది స్పెషల్ బీఈడి చేసిన వాళ్ళు కూడా ఉంటారు కనుక వాళ్ళకైతే నేను చెప్పాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. జై హింద్.